మైండ్ గేమా ఎవరికి వారే సొంత సర్వేలు చేయించుకున్నారు గెలుస్తున్నామని సంకేతాలు ఇచ్చేశారు అటు టీడీపీ కూటమి నేతల్లో మంత్రి పదవులు ఆశించే వాళ్ళ సందడి కనిపిస్తుంది చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి నేతలు శుక్రవారం సమావేశం అవుతున్నారు ఇటు విశాఖలో జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి ఎవరూ తగ్గడం లేదు పోటాపోటీగా పోలింగ్ జరగడంతో రెండు వైపులా విజయం దోబూచిలాడుతుంది ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యత మాత్రమే ఉండొచ్చని విశ్లేషకుల అంచనా ప్రభుత్వ ఏర్పాటుపై వైసీపీ టీడీపీ కసరత్తు రేపు చంద్రబాబు నివాసంలో కూటమి నేతల చర్చ విశాఖలో ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న వైసీపీ సింట్లు ఎవరికైనా తొంభై ఏడు సీట్లలో లోపు వస్తాయంటున్న రఘువీ రఘురామ్ రఘువీరారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎవరికైనా తొంభై ఏడు సీట్లు లోపే వస్తాయని చెప్తున్నాం మొత్తానికి ఎవరు గెలిచే స్పష్టత లేదు అన్నట్టు కొంత విశ్లేషణలు జరుగుతున్నాయి దానిపైన ఎవరికి వాళ్ళు ధీమానా అది మైండ్ గేమ్ అర్థం కావట్లేదు అన్నట్టు దిశ పేపర్ ఒక వార్త ఇచ్చింది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ స్పష్టంగా చెప్తున్నా మేము గెలుస్తున్నాం జూన్ తొమ్మిది నాడు ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో ప్లేస్ నిర్ణయించడం అని కూడా చెప్తుంది అటు తెలుగుదేశం పార్టీ కూడా మేము గెలుస్తున్నాం అంటుంది కానీ ప్లేస్ కానీ ప్రమాణ స్వీకారం డేట్ కానీ ఎక్కడ అనేది కానీ చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూటమి అది కొంత అనుమానం ఉందయింది కానీ మొత్తానికైతే ఈ స్థాయిలో నుంచి రావట్లే మరి ఇది ధీమానా మైండ్ గేమా జూన్ నాలుగు వరకు కేడర్ను కాపాడుకోవడానికి కొంత పొలిటికల్గా ఎత్తుగాతోని ముందే చేతులు ఎత్తేసి ముందే అపజయాన్ని ఒప్పుకుంటే క్యాడర్ అంత చల్లా చెదురుగా అయింది ఎలక్షన్ కౌంటింగ్లో ఇబ్బంది అయిద్ది అని చెప్పి ఓడిపోయేవాళ్ళు కూడా సహజంగానే ఆ ఓటమి వచ్చే వరకు కూడా ఓటమిని అంగీకరించరు ఓ స్పష్టంగా వచ్చినప్పుడే అంగీకరిస్తారు కాబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి మైండ్ గేమే అనిపిస్తుంది ఈ మైండ్ గేమ్లో మరి ఏం జరుగుతుందనేది చూడాలి రేపు జూన్ నాలుగు నాడు అది మైండ్ గేమ్ అని నిజమా అనేది తెలుతుంది